ఎప్పుడు కూడా మేము బీజేపీ చేసినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రానికి, ఆ అన్యాయాన్ని వెలిగెత్తి మేము ప్రజలకందరికీ చూపిస్తా ఉన్నాం. బీజేపీతో ఎటువంటి పరిస్థితుల్లో మేము జత కట్టము అన్నటువంటి విషయాన్ని పదే పదే మేము చెప్తా వస్తూ ఉన్నాం. అవసరమైతే ఎంతకైనా వెళ్తాం, ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం, ప్రజలకు ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడతాం, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతాం. ఎవరైతే రాష్ట్రానికి అన్యాయం చేశారో ఆ రాజకీయ పార్టీలకు అన్నిటికీ కూడా వ్యతిరేకంగా పోరాడతాం. చంద్రబాబు నాయుడు లాగా కాంప్రమైజ్ అయ్యి రాజీ అయ్యి తన స్వార్థ ప్రయోజనాల కోసం ఇంకొకరితో జతగట్టేటటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉండదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో పొత్తుతోనే ఎలక్షన్ పోదారు అంటున్నారు, దీని గురించి మీరు ఏమంటారు? చంద్రబాబు నాయుడు మీకు చెప్పారు కాబట్టి ప్రజలను నమ్మించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బీజేపీతో కలిసి వెళ్ళే ప్రసక్తే లేదు. ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీతో కలవము అన్నటువంటిది చాలా స్పష్టంగా మా పార్టీ అధ్యక్షుల వారు చెప్పారు. ఇది మా పార్టీ యొక్క విధానం. చంద్రబాబు నాయుడు ఈ దీనికి సంబంధించి ఏం చెప్పినా మీరు నమ్మొద్దు. గతంలో బీజేపీతో జతగట్టినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు. మళ్ళీ అవసరమైతే 2019 ఎన్నికల తరువాత తిరిగి బీజేపీకి పోయేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. మేము ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదు. మా పార్టీ అధ్యక్షులు చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరైనా తెలంగాణలో ఎవరైనా ఓటు చేయాలనంటే వాళ్ళ ఆత్మ ప్రబోధం మేరకు ఓటు చేసుకోవచ్చు, మేము పోటీ చేయటం లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మేము చెప్పాం. మేము ఎవరికీ మద్దతు పలకల. తప్పకుండా టీడీపీకి వ్యతిరేకంగా ఓటేయండి. ఒక్కటే ఒక విషయం మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ బీసీ వ్యతిరేకి. బీసీలనంటే ఏ రోజు చంద్రబాబు నాయుడు న్యాయం చేయలేదు బీజేపీ బీసీలకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో బీసీలకు సంబంధించి జనాభా ప్రాతిపదిక పైన రిజర్వేషన్స్ కల్పించాలి అన్నటువంటి బిల్లును ప్రవేశపెట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక్కటే అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడిని, మీరు బీసీలకు ఏం చేశారు అని అన్నటువంటిది మీరు చెప్పండి. బీసీ అనంటే నేను గతంలో కూడా చెప్పా, బి అంటే బాబు గారు, సి అనంటే క్యాస్ట్. బాబు గారి క్యాస్ట్కి సంబంధించినటువంటిది మాత్రమే ఆయన బీసీలను కింద పరిగణిస్తాడే కానీ నిజమైనటువంటి బీసీలకు ఆయన చేసినటువంటిది ఏమీ లేదు. నాకు ఒక్కటే చెప్పండి, ఒరిజినల్గా మొట్టమొదట స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఈ యొక్క ప్రాజెక్టు అంచనా వేసినప్పుడు 16,000 కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయొచ్చు అని చెప్పి చెప్పారు. దాన్ని ఆయన చనిపోయారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పోయింది, తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. ఒక్కటే ఒక్క విషయం అడుగుతా ఉన్నా చెప్పమని చెప్పండి చంద్రబాబుని. కేంద్రం తను కడతాను అని అంటే అది 16,000 కోట్లు కావచ్చు, 100,000 కోట్లు కావచ్చు, 50,000 కోట్లు కావచ్చు, అది కేంద్రం కడతానంటున్నది. తనకెందుకండి కేంద్రం కట్టిస్తానన్నప్పుడు అది ఎన్ని లక్షల కోట్లైనా కట్టించుకోవచ్చు కదా. దాంట్లో ఏదో అవినీతికి పాల్పడవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, విదేశాలకు డబ్బులు తరలించవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో కేంద్రం కడతానన్నది తను తీసుకున్నాడు. పని తీసుకొని కట్టేటటువంటి సామర్థ్యం ఏదన్నా ఉందా అంటే అది లేదు. అసమర్థ ముఖ్యమంత్రి, డబ్బులు కావాలి, డబ్బులు అవినీతితో సంపాదించాలన్నటువంటి కోరిక ఉండేటటువంటి ముఖ్యమంత్రి.